శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధను రాశిలో కేతు యొక్క ప్రభావము, ద్వితీయ స్థానంలో గురు శనుల యొక్క ప్రభావము, తృతీయంలో కుజుడి యొక్క ప్రభావము, అలాగే మనం తీసుకుంటే షష్ఠ స్థానంలో రవిశుక్ర బుధుడు, సప్తమంలో రాహు. లగ్నకేతు సప్తమ రాహు అనే ప్రభావం అనేది వాళ్ళ మీద నిత్యం కనబడుతూనే ఉంది. గత ఏడాది నుండి కనబడుతోంది. లాస్ట్ ఇంకొక 3 మంత్స్ ఈ కేతు యొక్క రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇంకొక 5 రోజుల్లో రాహు కేతు యొక్క భీభత్సం ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుతుంది. కారణం ఏంటంటే రాహు ఆరుద్ర నక్షత్రం నుండి మూలాచార నక్షత్రం రావడం, అదేవిధంగా కేతు మూలా నక్షత్రం నుండి దాటి ముందుకు వస్తాడు. కాబట్టి ఇవి రెండు ఒక శుభ సూచకంగా చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆ నక్షత్రమే అది ఉన్నప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది తగ్గిపోవడంతో పూర్తిగా 20వ తారీఖు నుండి కొంతవరకు ఒక పాజిటివ్గా నిర్ణయాల్లో ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళకి కొంత ఊరటగా ఉంటుంది, చక్కగా ఉండే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోండి, చక్క ఫలితాల నుండి కనబడే అవకాశం ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉన్నాడు, అదేవిధంగా శనీశ్వరుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ ధను అంటే లగ్నాధిపతి సెకండ్ హౌస్లో ఉండి కొంతవరకు బలహీనపడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా గురు మంత్రం సాధన చేయడం వల్ల కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, అదేవిధంగా న్యూ కన్స్ట్రక్షన్స్, గృహప్రవేశాని కోసం కానీ, ల్యాండ్స్ కొనడం కోసం కానీ, వీటి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండి రాజనీతిలో ముందుకెళ్ళడానికి వెళ్ళి చేసే ప్రయత్నం వాళ్ళకి చక్కటి ఫలితాలు 15 రోజుల్లో కనబడతాయి. 15 రోజుల్లోనే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి దానికి ఒక మార్గం అనేది ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటే ధైర్య సాహస లక్ష్మి అనుకుంటూ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా అందులో స్థలం అందులో కూడా మనకు కొంత ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం పక్కన ఉంటుంది. అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర నుండి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది. మూడింట్లో కుజు యొక్క ప్రభావం వల్ల ఏదైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే సెకండ్ హౌస్లో ఉన్న గురువు ఉన్నాడు కాబట్టి, గురుడు వీక్గా ఉన్నాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకోవడము, ఆ చేసుకోవడం కూడా ఒక సంఖ్య పరంగా రోజుకి ఈ సమయంలో చేయాలని నిశ్చయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చిన్న చిన్న ఆటంకాలు ఏదైతే ఉన్నాయో, సప్తమంలో ఉన్న రాహు, ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, తోపాలు ఏమైనా ఉంటాయి పోగొట్టుకోవడం, సిక్స్త్ హౌస్లో ఉన్న బుధ రవి శుక్రుల యొక్క ప్రభావం ఉన్న శుక్రుడు వీక్గా ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం, దాని నుండి బయటపడడం, ఇవన్నీ కూడా మనం గురుమంత్ర సాధన చేసుకోవడం వల్ల చక్ర ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.